ಜಯ 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 ಶ್ರೀ ಹನುಮ ಜಯ 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 ಪ್ರಭುದಯ ಗನುಮ ಜಯ 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 ಶ್ರೀ ಹನುಮ ಜಯ 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 ಪ್ರಭುದಯ ಗನುಮ. పెద్దల చేత కూడా గౌరవింపబడి ఎటువంటి జీవితమని పొగడబడినటువంటి తల్లి ఇటువంటి దుష్టుల మధ్యలో చేరి బాధపడుతోంది. కాలోహి దురతిక్రమ, ఏమి కాలం, ఎటువంటి వారిని ఎలాగైనా చెయ్యగలదు. కాలాన్ని అధిగమించడం ఎవరికి సాధ్యం కాదు, దాని బలం అటువంటిది. ఒక్కటి ఆలోచించండి, రామాయణం ధారణలో ఉంటే కష్టం వచ్చినప్పుడు ఈ శ్లోకాలు జ్ఞాపకానికి వచ్చాయనుకోండి, ఓ నేను పడుతున్న కష్టం ఎంత, నా తల్లి సీతమ్మ పడిన కష్టం కన్నా పెద్ద కష్టమా, నేను పడుతున్న కష్టం ఊంచుకునే శక్తి నా తల్లి నాకు అనుగ్రహిస్తుందని నిలబడగలుగుతాడు మనిషి. దాన్ని తట్టుకోవాలి అంటే రామాయణాది కావ్యములు ఊతమిస్తాయి. అందుకే ఋషికి రుణపడిపోయాం మనం, ఋషికి తర్పణ ఇవ్వడానికి కారణం అదే. కాబట్టి మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. అటువంటి తల్లి ఇంత దుఃఖపడుతోందా, సాయం కావాలి నన్ను ఎవరు ఈ కష్టంలోంచి బయటికి తీస్తారని. ఓ కాలోహి దురతిక్రమ, కాలాన్ని దాటడం ఎవరికి సాధ్యం కాదు. ఏం ఆశ్చర్యం, రాజ్యం వా స్త్రిషి లోకేషు సీతావా జనకాత్మజాం త్రైలోక్య రాజ్యం సకలం సీతావానాత్మయాత్కలాం. మూడు లోకముల యొక్క అధికారం, మూడు లోకములు మన చేతిలో పెట్టి వీటి మీద అధికారం చలాయించంటే అది గొప్పదా, సీతమ్మని ఇల్లాలుగా పొందడం గొప్పదా అంటే సీతమ్మని ఇల్లాలుగా పొందినటువంటి అదృష్టం మూడు లోకముల ఆధిపత్యంలో 16వ వంతు కూడా ఆమెతో సమానం కాదు. ఇటువంటి ఇల్లాలుని పొందిన రామచంద్రమూర్తి ఎంత అదృష్టవంతుడు. దుష్కరం కృతవాన్ రామో యయిమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. అప్పటి వరకు ఆయనకి రాముడు ఒక్కడే తెలుసు, హనుమకి రాముడంటే ప్రాణం. అటువంటి హనుమ శిశుపావృక్షం మీద కూర్చుని చెప్తున్నారు, ఓహ్ రాముడు చాలా దుష్కరమైన కార్యం చేశాడు, ఇది ఎవరు చెయ్యలేని పని, చెయ్యరా అని పని. గుండె చాలా దిట ఉన్నవాడు తప్ప ఈ పని చెయ్యలేడు. ఇటువంటి ఇల్లాలు, ఇటువంటి భార్య, ఇటువంటి భార్య అపహరింపబడితే జాడ తెలియకుండా పోతే గుండె జారిపోకుండా శరీరం పడిపోకుండా ఇంకా నిలబడి నిలదొక్కుని స్వకర్మ చేస్తూ 10 మందికి ఉపకారం చేస్తూ నిలదొక్కున్నాడంటే ఆ రాముడే రాముడు, ఈ తల్లే తల్లి, అబ్బా ఏమి దాంపచ్చర్రా అని ఒక మాట అన్నారు. నాకు ఇప్పుడు అర్థమైంది, అసలు సీతారాములిద్దరూ విడిగా ఉండడం అన్న మాట లోకంలో ఉండదు. ఎందుచేత అంటే అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తం విజీవతి. సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర, రాముడి మనసు రాముడి దగ్గరే ఉంటే ముహూర్త కాలం కూడా వీళ్ళిద్దరూ బ్రతకరు. సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంటుంది, రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంటుంది, అందుకు వీళ్ళు అన్యోన్యమైన దాంపత్యమైంది. అందుకే ఇప్పటికీ శుభలేఖ వేస్తే జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయితాహ స్రస్తా శ్యామలకాయ కాంతి కలితా యాయింద్రనీలాయితాహ ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ. ఈ శ్లోకం లేకుండా శుభలేఖ వెయ్యరు సంప్రదాయం. ఎందుకో తెలుసా, దాంపత్యం అంటే సీతారాములే, వాళ్ళిద్దరే దంపతులు. ఎందుకంటే మనుష్యులుగా వచ్చి అన్యోన్య దాంపత్యం అంటే పక్క పక్కన కూర్చున్నంతసేపు సంతోషంగా ఉండడం కాదు, అంత కష్టం వచ్చినా ఆయన మీద ఎంతమంది కాంతలు వ్యామోహం చెందినా సీతమ్మ యందు వినా నా కామము వేరొకరి యందు లేదు అని నిలబడిన మహాపురుషుడు రామచంద్రమూర్తి. అంతటి రావణాసురుడి ఐశ్వర్యమంతా చూపించిన అంత కష్టంలో ఉన్న మనసులో కూడా అన్యభావన పొందనటువంటి తల్లి సీతమ్మ. వాళ్ళిద్దరి మనసులు అలా కలిసి ఉంటాయి ఎప్పుడు. అందుకే దాంపత్యం అంటే సీతారాములే. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అపర శంకరాచార్యుల వారు ప్రాతస్మరణీయులు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు రామాయణం మీద ఒకసారి అనుగ్రహ భాషణం చేస్తూ ఏ ఇంట శుభలేఖ సీతారాముల మీద శ్లోకం లేకుండా వెయ్యకూడదు, అది దోషమని చెప్పారు. పెద్దలు తమ బిడ్డలకు అనుకూల దాంపత్యం కావాలని కోరుకుంటే తప్పకుండా సీతారాముల మీద శ్లోకంతో శుభలేఖ ఉండి తీరాలి అని. కాబట్టి దాంపత్యం అంటే సీతారాములే. స్వామి హనుమ యొక్క తీర్పు, అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి,
ఒకరి మనసు ఒకరి దగ్గర ఉండి ఉంటే వాళ్ళిద్దరూ బ్రతికుండేవారు కాదు. ఆయన మనసు ఆవిడ దగ్గర, ఆవిడ మనసు ఆయన దగ్గర ఉంది, అందుకు బ్రతికున్నారు. ఏమి దాంపత్యం సీతారాములంటే, అసలు శ్రీరామాయణము దాంపత్యములు అని ఒక ప్రసంగం చేశామనుకోండి. గౌతముడు అహల్య, రావణుడు మండోదరి, తారావాలి, రుమ సుగ్రీవుడు, దశరథుడు కౌసల్య సుమిత్ర కైకేయి, సీతారాములు. అందరిలో చిన్నవాళ్ళు ఎవరు? సీతారాములు. అసలు దాంపత్యం అంటే ఏమిటో సీతారాములు. రామాయణం చూస్తే అసలు దంపతులు ఎలా మాట్లాడుకోవాలో ఒకళ్ళతో ఒకళ్ళు, రామాయణం చూస్తే అర్థమవుతుంది ఎంత గొప్పగా మాట్లాడుకుంటారో ఇద్దరు. అసలు చాలా చోట్ల మాట్లాడుకోరు. ఆయన సీతా అంటే ఆవిడకి అర్థమైపోతుంది, తెస్తున్నా ఉత్తరీయం అంటుంది. అటువంటి దాంపత్యం సీతారాములు. బాలకాండ పూర్తి చేస్తూ మహర్షి తీర్పిచ్చారు సీతారాముల దాంపత్యం. అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తం అభిజీవతి అని ఒక అద్భుతమైనటువంటి విషయం. సుముహూర్తమివధ్యాత్వా భాష్ప పర్యాకులిక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాప. వలవలవలవలవలవల ఏడి చేస్తున్నారా అన్నట్టుగా కళ్ళంబట ధారలుగా నీళ్లు పడిపోతున్నాయి హనుమకి. ఎందుకు అంటే లోపల ఆత్మని పరదేవతాస్వరూపంగా దర్శనం చేసినటువంటి యోగి యొక్క ఆనంద బాష్పాలు కందుల వెంట ఇలా కారిపోతుంటాయి. అందులో ఇక కదలిక ఉండదు. ఆ ధ్యానంలో ఆ సమాధి స్థితిలో కందుల వెంట నీరు కారిపోతుంటుంది. అందుకే విలలాపహ, ఏడుస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు, ఏడవట్లేదు. అవి ఆనంద బాష్పాలు. ఒకటి మహాతల్లి బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి జగన్మాత దర్శనమైనటువంటి ఆనంద బాష్పాలు. కాదు కాదు, ఆ తల్లి యొక్క దైమ్యాన్ని చూసి కళ్ళల్లోంచి కారుతున్న నీళ్లు. కాదు కాదు, మా రామచంద్రమూర్తి ఇల్లాలు ఇంత గొప్పదా, ఇన్నాళ్ళు నాకు తెలియదు అబ్బా అని పొందినటువంటి ఆనందం బాహ్యంలో కథాపరంగా. కాదు కాదు, ఆ తల్లి యొక్క రూపాన్ని చూస్తే ఇంత కష్టంలో ఉండి కన్నెర్రబడలేదే, ఏమి ఓర్పు నా తల్లిది, ఆ తల్లికిచ్చిన కితాబు. కాదు కాదు, ఒక యోగి ఆ జగన్మాత దర్శనం చేసినప్పుడు అంగప్రత్యంగములలో ఉండేటటువంటి కాంతులయందు తాదాత్మ్యత చెందినప్పుడు ఆనందం లోపల పట్టక పైకి ఉబికి నిండిపోయినటువంటి బింది ఇక నీరు పట్టక అంచుల వెంట ధార పడిపోతే ఎలా ఉంటుందో అలా లోపల పట్టని ఆనందము ఇక కందుల వెంట ధారలుగా పడిపోతే ఆ స్థితి హనుమ. ఇన్ని సౌందర్యాల్ని ఒక్క శ్లోకంలోకి తీసుకురావడం వాల్మీకి మహర్షి కవితా సౌందర్యం. కాబట్టి సుముహూర్తమివధ్యాత్వా భాష్ప పర్యాకులిక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాప. అస్యాదేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తం చేయమసితే క్షణ. ఇది ఒక పరమాద్భుతమైన శ్లోకం సుందరకాండలం. అస్యాదేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం. రాముడు ఎలా ఉంటాడో సీతమ్మ అలా ఉంది. పైకి అన్వయం, రాముని యొక్క అంగప్రత్యంగముల సౌష్ఠవం ఎంత అందంగా ఉంటుందో, ఆ చేతులు ఎలా ఉండాలో, వేళ్ళు ఎలా ఉండాలో, గోళ్ళు ఎలా ఉండాలో, కాళ్ళు ఎలా ఉండాలో, నడుము ఎలా ఉండాలో, గుండెలు ఎలా ఉండాలో, అలా ఉంటాడు రాముడు. సముద్రికానికి సరిపోయేటట్టు అలా ఉంది మా తల్లి బాహ్యం. ఆంతరం సీతమ్మలో రాముడు కనపడుతున్నాడు. అది ఏమిటి, అలా ఎక్కడైనా కనపడతారా? సీతమ్మ రాముళ్ళే ఎలా ఉంటుంది? ఒక్కనాటికి ఉండదు. కానీ తత్వత ఏమిటో తెలుసా? విశ్వనాథుణ్ణి ఎక్కడ చూస్తారు? విశ్వంలోనే చూడాలి. విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడాలి. విశ్వాన్ని వదిలి విశ్వనాథుడు ఎక్కడ కనపడతాడు? ఆయన అంతటా నిండిపోయి ఉన్నాడు. ఆపాతాల నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై హస్తోకప్లుతమే కమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయే తీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహ అంటుంది యజుర్వేదం. అంతటా ఆయన నిండిపోయి ఉన్నాడు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు శుకబ్రహ్మ భాగవతంలో. అంతా హరిస్వరూపమే, అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆ యోగికి విశ్వము కనపడదు, అంతటా విష్ణువు కనపడతాడు. అందుకే విష్ణు సహస్రనామానికి మొదటి నామం విశ్వం, మిగిలినవన్నీ 999 నామాలు ఆ నామానికి వ్యాఖ్యానాలు. నిజానికి విశ్వమే విష్ణువు. విశ్వం విష్ణుర్ వషక్కారో భూత భవ్య భవత్ప్రభు అని కదూ. విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడాలి, అమ్మవారి యందు అయ్యవారిని చూడాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.